మెదక్ జిల్లా రామహింపేట మండలం ఆర్ వెంకటాపురు గ్రామంలో గ్రామస్థులు రాధా శ్రీనివాస్ కుమార్తె ప్రత్యూష పెళ్లికి పుస్తేమట్టలను గ్రామస్థుడు ప్రముఖ వ్యాపారవేత్త రాజరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామహింపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జునగౌడ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులుగా భావించి వివాహానికి పుస్తేమట్టలు అందజేసిన రాజరెడ్డి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరుకున్నారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు రాజరెడ్డి మాట్లాడుతూ సంపాదించిన దాంట్లో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో పేదవారికి సేవ చేయడం జరుగుతుందని మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమం కల్పించిన భగవంతుడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి ముందు ముందు ఇంకా అవకాశాలు ఇవ్వాలి. నేను ఇలాంటి ముందు ముందు ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా నిరుపేదలకు సంబంధించిన ఏమన్నా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు నాకు తెలుపగలరు. నేను ముందు వరుసలో నిలబడతాను. రాజనగర్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు వెంకటాపూర్ ఆరులోని శ్రీనివాస వాళ్ళ కూతురైనటువంటి ప్రత్యూష పెళ్లికి మన వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి రాజిరెడ్డి స్వయంగా నేను కూడా అంటే మీ కుటుంబంలో మంచిని అందరూ ఇవాళ వాళ్ళకు పుస్తకాలు అందించడం చాలా అభినందనీయం. ఇదేవిధంగా ఆయన ఊరికి ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పనులు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఒకరికి ఒకరం అని చెప్పేసి మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటేనే బాగుంటుంది. గ్రామంలో కావచ్చు ఇంకెక్కడైనా సరే కుటుంబంలో ఏ విధంగా అయితే ఉంటామో ఊళ్ళలో కూడా అదేవిధంగా అందరం కలిసిమెలిసి ఉండాలి. అట్లాంటప్పుడే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, అందరం కూడా బాగుంటాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న వారందరినీ కూడా నేను నా తరఫున ప్రత్యేకంగా వారందరినీ అభినందిస్తాను.